राष्ट्र ప్రభుత్వం ఈ రోజు నుండి అనగా 24/4/2021 నుండి రాత్రి పూట అంటే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు దానిలో భాగంగా ఇదివరకే మనం ఈ కరోనా మొదటి వేవ్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాము మన మన బద్దీలకు సంబంధించి అలాగే ఈ సెకండ్ వేవ్ లో కూడా బద్దీల్లో ఇప్పుడిప్పుడే కొన్ని కేసులు నమోదవుతున్నాయని మా దృష్టికి వచ్చింది దాదాపు యాక్టివ్ కేసులు నిన్న డాక్టర్ గారు చెప్పడం ప్రకారంగా ఒక 22 వరకు కేసులు ఉన్నట్టుగా మాకు తెలియపరిచారు దానికి సంబంధించి ప్రతి మున్సిపాలిటీలో కావచ్చు గ్రామాల్లో కావచ్చు అవేర్నెస్ క్రియేట్ చేయడం మాస్కులు పెట్టుకోవాలి శానిటైజ్ చేసుకోవాలి ఇమిడియట్ గా ఏమైనా సింప్టమ్స్ ఉంటే ఆ సింప్టమ్స్ ని కన్సర్న్డ్ ఏఎన్ఎం ద్వారా చూపించుకొని లేదు మన సిఎస్సి లో గాని లేదు ప్రైమరీ హెల్త్ సెంటర్ తొట్టిగారిపల్లి గాని గోపంలో గాని అది టెస్టింగ్ చేసుకోవడం చేసుకొని అందరూ కూడా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండే ఏర్పాట్లు కూడా చేయమని చెప్పి చెప్పడం జరిగింది అట్లనే ఇంకా వ్యాక్సినేషన్ కూడా 45 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ కూడా మనకి ప్రభుత్వం అనుమతిచ్చింది దాంట్లో భాగంగా ఇప్పటి వరకు మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సినేషన్ ప్రకారం కూడా అది కూడా స్టార్ట్ చేసాము అతి త్వరలో 18 సంవత్సరాల నుండి అందరికీ కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాంట్లో భాగంగా మనకి ప్రభుత్వం నుంచి వ్యాక్సినేషన్ మనకి అందుబాటులో ఉంటే ఆ యుద్ధ ప్రాతిపదికన మనం వ్యాక్సినేషన్ చేసే ఏర్పాటు కూడా మున్సిపల్ కమిషనర్ కావచ్చు మన ఎంపీడీఓ గారి ఇది అందరం కలిసి పోలీస్ రెవెన్యూ సమన్వయం పరుచుకొని ఈ యాక్టివిటీని ముందు తీసుకెళ్తాము అట్లనే ఈ ఎవరైనా సింప్టమాటిక్ ఏమైనా ఉంటే ఇమీడియట్ గా వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి తర్వాత ప్రతి వాళ్ళు కూడా మెయిన్ గా ఆక్సిజన్ ఈ పల్స్ మీటర్ ద్వారా ఆక్సిజన్ 95కి తక్కువగా ఉంటే ఇమీడియట్ గా హాస్పిటల్కి రష్ కావాల్సి ఉంటుంది మన సిఎస్సి లో ఈవెన్ 10 బెడ్లు కోవిడ్ కోసం ఈ ఆక్సిజన్ ద్వారా పెట్టే బెడ్స్ కూడా రెడీ చేసి పెట్టారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక ఉపరితంలాగా ఇప్పుడు ఎక్కువ కేసులు మనకు నమోదవుతున్నాయి రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు మన మధ్యలో కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది సో ప్రతి వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళంతా వాళ్ళ యొక్క స్వయ నియంత్రణలో ఏమైనా సింప్టమ్స్ ఉంటే సపరేట్గా రూమ్లో ఉండడం దాన్ని ఏఎన్ఎం ద్వారా తెలియపరచుకోవడం టెస్టింగ్ చేసుకోవడం ఇలాంటివి చేయాలని నేను బద్వేలు పట్టణ ప్రజలకి అట్లే గ్రామ ప్రజలకి కోరుతున్నాను.